హై ఫ్రెండ్స్ ఓం వారాహి దేవి అన మహా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు పసుపు నీళ్ళతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది పసుపు నీళ్లకు ఎంతో శక్తి ఉంటుందని పండితులు చెబుతున్నారు పసుపు నీళ్ళతో ఇలా చేసే పరిహారం వల్ల మీకున్న దరిద్రమంతా కూడా పోతుంది అంతేకాదు లక్ష్మీదేవి కూడా ప్రసన్నురాలవుతుంది పసుపు లేని ఇల్లు ఎక్కడా ఉండదు ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు ఉంటుంది ఎక్కడైతే పసుపు శుభ్రంగా నిండుకోకుండా అంటే ఇంట్లో పుష్కలంగా పసుపు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని మన పెద్దలు అంటూ ఉన్నారు పసుపును వంటల్లో పూజ గదుల్లో పూజల్లో శుభకార్యాలలో అశుభాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు పసుపుకున్న పవిత్రత అంతా ఇంత కాదు పసుపు ఉన్న ప్రతి ఇల్లు పవిత్రమైన ఇల్లే పసుపు వల్ల మనకు కలిగే ఉపయోగాలు చాలానే ఉన్నాయి పసుపుతో మన అందాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు అలాగే పసుపుతో మనకున్న ఆర్థిక సమస్యలను కూడా తొలగించుకోవచ్చు పసుపుతో కొన్ని పరిహారాలు చేస్తే మనపై ఉన్న చెడు ప్రభావాలు దరిద్రం అన్నీ కూడా పోయి అదృష్టం పడుతుంది ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు గురుబలం తక్కువగా ఉన్న పసుపుతో కొన్ని పరిహారాలు చేయడం వల్ల గురుబలం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు కూడా పెరుగుతాయి అందులోను పసుపుతోనూ మనం చేసే పరిహారము పౌర్ణమి ముందు రోజు వచ్చే సోమవారం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను పొందుతాము మరి రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు పసుపు నీళ్ళతో ఏమి చేస్తే మనకు అదృష్టం పడుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సమస్యలు ఉంటూనే ఉంటాయి జీవితం అన్నాక ఏదో ఒక సమస్యతో నింటాడుతూనే ఉంటుంది అయితే ఆ సమస్యలనేటివి పెద్దగా మారి ప్రశాంతత లేకుండా చేస్తే ఆ మనిషికి జీవితంపై విరక్తి కలుగుతుంది సమాజంలో గుర్తింపు కోసం ప్రతి మనిషి ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు ముందు ఆర్థిక పరంగా బలపడాలని మంచి ఇల్లు కట్టుకొని కుటుంబంతో ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ఉంటారు కొన్ని పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉంటుంది ఎంత డబ్బు కూడా పెట్టినా కానీ ఏదో ఒక రకంగా ఖర్చు అవుతూ ఉంటుంది డబ్బులు ఉన్నాయని సంతోషపడేలోపే ఆ డబ్బు దేనికో ఒకదానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది కొన్నిసార్లు అనవసర ఖర్చులు కూడా పెరిగిపోతూ ఉంటాయి అనవసర ఖర్చులు ఎంత తగ్గించుకోవాలని చూసినా కానీ ఆ ఖర్చులు అలానే పెరిగిపోతూ ఉంటాయి ఇంకా కొద్దిసేపు ఆలోచించుకుంటే ఆరోగ్యపరంగా కూడా దాచిపెట్టిన డబ్బులు కూడా ఖర్చు పెట్టుకుంటాం కుటుంబ సభ్యుల కోసం డబ్బులు ఖర్చు పెడుతుంటాము కుటుంబంలో ఎవరికో ఒకరికి డబ్బును పొదుపు చేసుకోవాలని ఆలోచన లేకపోతే ఆ కుటుంబం ఖచ్చితంగా ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుంది ఇంట్లో భార్యకు కానీ భర్తకు కానీ డబ్బుకు పొదుపు చేయాలని ఆలోచన ఉండాలి అప్పుడే డబ్బును సరిగ్గా పొదుపు చేసుకోగలుగుతాము చాలామంది మేము ఖర్చులను చాలా వరకు కూడా తగ్గించుకున్నాము డబ్బు చాలా మితంగా వాడుతున్నాము అయినా మాకు దగ్గర డబ్బు అస్సలు ఉండటం లేదని బాధపడుతూ ఉంటారు నేలంతా కష్టపడి సంపాదించి డబ్బు నెల చివరికి వచ్చేసరికి చేతిలో డబ్బులు చిల్లి గవ్వ కూడా లేకుండా అయిపోతాయని చాలామంది బాధపడిపోతూ ఉంటారు అలాంటి వారు డబ్బు శాశ్వతంగా మీ దగ్గరనే ఉండాలని బలంగా కోరుకుంటే రేప పౌర్ణమి ముందు వచ్చే సోమవారం రోజు పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేయండి పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేయాలో మీ దగ్గర డబ్బు నిల్వ ఉండకపోవడానికి రెండు కారణాలు ఉంటాయి ఒకటి మీరు డబ్బును సరి అయిన పద్ధతిలో వాడకపోవటం రెండు మీ మీద ఇతరుల ఏడుపు ఉండటం మీరు డబ్బును అవసరాలకి మించి ఖర్చు చేస్తే మీ ఆర్థిక స్థితి ఎప్పటికీ మెరుగుపడదు అంటే మీరు ముందు డబ్బును దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసుకొని డబ్బును ఖర్చు పెట్టండి డబ్బును మేము చాలా చా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నాం అయినా మేకు దగ్గర డబ్బు ఉండటం లేదు అనుకున్న వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి ఈ పరిహారానికి ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాసు సగానికి నీరు పోయండి అందులో అర స్పూన్ పసుపును వేయండి ఆ తర్వాత ఆ పసుపు నీళ్ళను మీ కుడి చేతిలో పట్టుకోండి గ్లాస్ నిండా నీళ్లు తీసుకుంటే పరిహారం చేయడానికి ఇబ్బంది పడతారు కాబట్టి గ్లాసుకు సగం లేదా సగానికి పైగే నీళ్ళను తీసుకోండి ఇక ఆ గ్లాసును మీరు పూర్ తూర్పు ముఖం ముఖం వైపు నిల్చొని పట్టుకోండి ఇంకా రేపు ఈ రేపు సాయంత్రం చేయండి ఈ పరిహారం తూర్పు వైపు నిల్చొని ఆ గ్లాస్తో మీ తల నుండి ఎడమ చేతు బొటనవేలు వరకు మూడు సార్లు పైకి కిందకు దిగదూడ్చుకోండి ఆ తర్వాత గ్లాస్ని మీ ఎడమ చేతిలో పట్టుకొని కుడి చేతు వేలు నుండి తలపై వరకు మూడు సార్లు మీకు మీరి దిగదూడుచుకోండి ఇలా చేసుకోవడం వల్ల మీకున్న దరిద్రమంతా కూడా పోతుంది మీపై ఉన్న చెడు ప్రభావం అంటే నరగోష్ట నరదృష్టి అంతా పోతాయి అందులోను ఈ పరిహారం పౌర్ణమి ముందు రోజు వచ్చే సోమవారం చేస్తున్నాము కాబట్టి మీకున్న దరిద్రం అంతా కూడా పోతుంది పసుపు నీళ్లకు నెగిటివ్ ఎనర్జీ తొలగించే శక్తి ఉంటుంది ఇక పసుపు నీళ్ళతో దిగదుడుచుకున్న తర్వాత ఆ నీళ్లను బయటకు వచ్చి ఎక్కడైనా పక్కకు పోసేసేయండి ఇంకా అపార్ట్మెంట్లో ఉండేట వాళ్ళు ఉంటే ఇంకా సైడ్కి ఎక్కడైనా పోసేయండి లేకపోతే మీరు ఇంట్లో షింకు ఉంటే షింకులో పోసేసేయండి ఆ నీళ్లను ఇంట్లో కాకుండా బయట పారే నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పోసేసేయండి ఇలా పోసిన తర్వాత వెనక్కి తిరగకుండా కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళండి ఇలా చేయడం వల్ల మీకు అడిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయి పనులలో ఉద్యోగంలో వెతికే అలాగే ఆటంకాలు తొలగిపోతాయి ఈ పరిహారం మొత్తం కూడా మీ చేతులతోనే చేసుకోవాలి కుటుంబంలో ఎవరి సహాయం కూడా తీసుకోకూడదు ఈ పరిహారం రేపు సాయంత్రం చేయటం వల్ల మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది మీకు అందవలసిన ధనం చేతికి అందుతుంది డబ్బులు కూడా పొదుపు చేసుకోగలుగుతారు కుటుంబ వాతావరణం అంతా కూడా చక్కబడుతుంది పసుపు నీళ్ళకి ఆకర్షణ శక్తి ఉందని పండితులు చెబుతున్నారు మీ ఇల్లు ధనంతో నిండిపోవాలని కోరుకుంటే మీ అవసరాలకు ధనం చేతిలో ఉండాలనుకుంటే రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు పసుపు నీళ్ళతో ఈ పరిహారం చేసుకోండి అలాగే పసుపు నీళ్ళతో ఇంకొక పరిహారం కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల మీ కుటుంబంలో ఎవరైనా సరే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారికి మంచి ఆరోగ్యం లభిస్తుంది కొంతమంది ఇళ్లలో ఎప్పుడు ఎవరో ఒకరు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఏదో ఒక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు రేపు పౌర్ణమి ముందు రోజు వచ్చే సోమవారం గ్లాస్ పసుపు పసుపు నీళ్ళు తీసుకొని నీళ్ళంతా తిప్పి ప్రధాన గారం తలుపు వెనక ఎవరికి కనబడకుండా పెట్టండి ఇది రేపు సోమవారం సాయంత్రం మీరు భోజనం చేసిన తర్వాత పడుకునే ముందు చేయండి ఆ పసుపు నీళ్లను తలుపు వెనక పెట్టి ఆ రాత్రి అలాగే ఉంచేయండి గుర్తు పెట్టుకోండి ప్రధాన ద్రాణం తలపు వెనకాలే ఆ గ్లాసును పెట్టాలి ఇక మరుసటి రోజు అంటే పౌర్ణమి రోజు సూర్యోదయం కాకముందే ఆ గ్లాసును తీసేసి ఆ నీళ్లను ఇంకా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా బయట పారే నీళ్ళలో పోసేయండి అలా చేసేస్తే ఖచ్చితంగా ఆరోగ్య సమస్యలు పసుపు నీళ్లను తలుపు వెనకాల పెట్టడం వల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది మీ సంపద వృద్ధి అవుతుంది మీ ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ఆరోగ్యం బాగుంటేనే కదా మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం ఇంకా ప్రతి ఆరోగ్యం పైన మీరు బాగా వృద్ధి చెంది ఆర్థిక పరంగా అంచలంచలుగా అంటే రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు గ్లాస్ పసుపుతో నీరుతో ఇలా పరిహారం చేసుకోండి ఇరవై నాలుగు గంటల్లో మీ దరిద్రం అంతా పోయి మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇంకా ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి ఓం వారాహి దేవియే నమః అమ్మవారా ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను